Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆరాటమే కానీ తమ్ముళ్ల తీరు మాత్రం ఇదే. తెలుగుదేశం పార్టీకి ఏ పార్టీకి లేని ఒక ప్రత్యేకత ఉంది. అన్ని పార్టీలు రాజకీయాన్ని ఒక క్రమ పద్ధతిలో చేస్తాయి. టీడీపీ మాత్రం ఉధృతంగా చేస్తుంది. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా టీడీపీ పాలిటిక్స్ ఎప్పుడూ అలా సాగుతూనే ఉంటాయి. దానికి కారణం ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబే. చంద్రబాబుకు పాలిటిక్స్ తప్ప మరో వ్యాపకం లేదు. పార్టీని ఎప్పుడూ ఆయన చలనం లేకుండా ఉంచలేదు. ఏదో ఒక యాక్టివిటీతో జనంలో పెడుతూనే ఉన్నారు. అలాంటి చంద్రబాబు సైతం ఏమీ చేయలేని విధంగా తమ్ముళ్లు చతికిల పడిపోతున్నారు. టీడీపీలో మునుపటి జోష్ ఉత్సాహం ఏమైపోయాయని అంతా అనుకుంటున్నారు. 2019లో ఘోర ఓటమి దశ నుంచి, కరోనా తర్వాత పూర్తిగా నిశ్చేజం అయిన స్టేజ్ నుంచి, 2022 నుంచి గేరు మార్చి స్పీడు పెరిగేలా చేసిన ఘనత చంద్రబాబుదే. ఇంట్లో కూర్చున్న తమ్ముళ్లు కూడా అలా రోడ్ల మీదకు వచ్చారు. అంతా బాగుంది అనుకున్నారు. ఇక 2023 మొదట్లో అయితే టీడీపీకి బాగా కలిసి వచ్చింది. పట్టభద్రుల ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ పుంజుకుంది. ఏకంగా 3 ఎమ్మెల్సీ సీట్లు టీడీపీ పరమయ్యాయి. దాంతో ఒక్కసారిగా ఏపీ వ్యాప్తంగా టీడీపీలో హుషారు కనిపించింది. పార్టీకి దూరంగా ఉన్న నేతలు సైతం జనంలోకి వచ్చి సందడి చేశారు. ఆ ఊపు అలా మహానాడు దాకా కంటిన్యూ అయింది. ఎక్కడ చూసినా టీడీపీ గురించే చర్చ. పార్టీ అధికారంలోకి రావడమే తరువాయి అన్నట్లుగా నేతలు సంబరపడ్డారు. ఇక వైసీపీ పని అయిపోయింది అన్న టాక్ కూడా స్ప్రెడ్ చేయగలిగారు. టీడీపీ కేడర్ ఊపు మరింత పెంచేలా మహానాడులో మినీ మేనిఫెస్టోను చంద్రబాబు రిలీజ్ చేసి మీకు ఒక ఆయుధం ఇస్తున్నాను అని తమ్ముళ్లకు చెప్పారు. ఈ మేనిఫెస్టోతో జనాల్లోకి వెళ్లి వైసీపీని మట్టి కల్పించండి అని సందేశం ఇచ్చారు. అయితే మహానాడు అయిపోగానే తమ్ముళ్లంతా అలా కాళ్లు బారదాపేశారు. మహానాడు తర్వాత ఏపీలో టీడీపీ అలికిడే లేదు. ఎక్కడ చూసినా పార్టీ యాక్టివిటీ కనిపించడం లేదు. మళ్లీ షరామామూలుగా పరిస్థితి తయారైంది. టీడీపీ నుంచి చంద్రబాబు జిల్లాల టూర్లు సాగుతున్నాయి. లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. కానీ ఏ జిల్లాకు ఆ జిల్లాలో టీడీపీ నేతలు ఏం చేస్తున్నారు అనేది చర్చగా ఉంది. మహానాడులో వచ్చిన ఊపును కంటిన్యూ చేయాల్సిన బాధ్యత తమ్ముళ్లకు లేదా అన్నదే పార్టీలో పెద్దల చింతగా ఉంది. ఒకవైపు జనసేన జనంలోకి వచ్చేసింది. వారాహయాత్రతో పవన్ కళ్యాణ్ తన పార్టీని జోరెత్తిస్తున్నారు. ఇక అధికార పార్టీ కాబట్టి వైసీపీకి ఉండాల్సిన అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ పార్టీ స్పీడు కూడా పెరిగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ రేపమాప ఎన్నికలు పెట్టడమే తరువాయి, ఇక అధికారం మాదే అన్నట్టుగా జబ్బలు సరుచుకుంటోంది. కానీ నేతల్లో చూస్తే ఆ జోష్ కనిపించడం లేదు. ప్రభుత్వ విధానాలపై మీడియా ముందుకు వచ్చి హడావిడి చేయడం తప్ప జనంలోకి వచ్చి పోరాటాలు చేసే తీరిక తమ్ముళ్లకు లేదా అన్నదే ఇప్పుడు ఆ పార్టీని వేధిస్తోంది. దీని మీద అచ్చెన్నాయుడు కూడా తాజాగా కామెంట్స్ చేశారు. ప్రజలు కోరి మనకే అధికారం అప్పగించాలని చూస్తున్నారని, మన మీద నమ్మకం ఉంచుతున్నారని, కానీ మనమే పార్టీ పని మానేసి దూరంగా ఉంటే ఎలా అని తమ్ముళ్లకు గట్టిగానే ఆయన క్లాస్ తీసుకున్నారు. పార్టీకి అందుతున్న ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఉంది. మరి నేతల్లో కదలిక లేకపోవడం టీడీపీకి అపశకునమే అని అంటున్నారు. ఎన్నికల ఏడాదికి వచ్చేసినా ఇంకా చలనం లేకుండా ఉంటే రేపటి హోరాహోరి పోరులో టీడీపీకి విజయం ఎలా దక్కుతుందన్నదే ప్రశ్నగా ఉంది. ఇంతకీ తమ్ముళ్లను గడపదాటకుండా చేస్తున్న కారణాలు ఏమిటి, వారిలో నిలువున ఆవరించిన నిశ్చేజానికి రీజన్స్ ఏమిటన్నది మాత్రం టీడీపీ పెద్దలు అన్వేషించే పనిలో పడ్డారని టాక్. ఏపీలో జనసేన వైసీపీ పొలిటికల్ తెర మీద కనిపిస్తుంటే టీడీపీలో మాత్రం అలసత్వం ఇంకా కొనసాగుతోందని అంటున్నారు.